అందరికీ నమస్కారం. చాలామంది చిన్నపిల్లలలో 5 సంవత్సరాలు వచ్చినా కూడా మాటలు రావు, కానీ వారికి పూర్తి అయినటువంటి పరిజ్ఞానం ఉంటుంది. వాటిని చూపించగలుగుతారు, చెప్పగలుగుతారు. అలాగే కొంతమందిలో ఆర్టిజం సమస్యలు ఉంటాయి, వారు మాట్లాడడానికి కొన్ని ఇబ్బందులు పడుతూ మనతో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కానీ వారికి అన్ని విధాల జ్ఞానము కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండి మాటలు రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రతువు వలన త్వరగా మాటలు వచ్చి మనతో సమానమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి పిల్లలు, వారికి ఈ వీడియోని పంపించండి. అలాగే ఈ వీడియోని చేసేటువంటి వారు 41 రోజులు కానీ లేదా 90 రోజులు కానీ, వారి ఏజ్ను బట్టి. పిల్లలు 3 సంవత్సరాల లోపు అయితే 41 రోజులు దీక్ష, పెద్దవారైతే కనుక 90 రోజులు దీక్ష కింద చేసి ప్రతిరోజు కూడా ఈ విధానంలో వారికి ఆచరించినట్లయితే సంపూర్ణముగా వైఖరితో మాట్లాడేటువంటి విషయం వారికి ప్రాప్తిస్తుంది. ఇది యామల తంత్రంలో చెప్పినటువంటి భాగం. కాబట్టి ఇక మీదట ఈ వీడియోని తిలకిద్దాం. ముందుగా ఈ విధానంలో గంటని ఏర్పాటు చేసుకున్న తర్వాత పళ్ళెంలో ఒకసారి వాయించండి. ముందుగా ఆగమార్గంతో మరలా అదే విధానంలో అక్కడ ఉంచుకుని, తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్ళని తీసుకోవడం, మంచి నీళ్ళని ఆ గంట మీద ఇలా పోస్తూ కింద మీకు మంత్రాలు వస్తాయి వీడియోలో, అవి చదువుతూ పోయండి. జగద్ధ్వని మంత్రమాత స్వాహ గం ఘంటాయ నమః నకులీ వజ్రదంతాలీ సాధ్య జిహ్వాహి ధంశని భక్తానాం హృదయాం భోజే భావనీయా సరస్వతి. నా పోసిన తర్వాత ఆ గంటకి కొద్దిగా గంధము కుంకుమ అలంకారం చేయండి. మీకు గంట మీద నంది ఉన్నా లేదంటే గరుత్మంతుడు ఉన్నా ఎవరున్నా పర్వాలేదు, గరుడాల వారు ఉన్నా కూడా, ఆ గంటకి కొద్దిగా ఆంజనేయ స్వామి ఉన్నా కూడా ఇబ్బంది లేదు, కొద్దిగా గంటకి గంధము కుంకుమ అలంకారం చేయడం. తర్వాత ఈ గంటని తీసి మన పూజా రూమ్లోనే పక్కన పెట్టేసుకుని ఈ నీళ్ళల్లో పటిక బెల్లం కానీ లేదా తేనె కానీ వేసి స్వామి ప్రసాదం కింద, పరమేశ్వరుడి ప్రసాదం కింద మీ బాబుకి కానీ పాపకి కానీ పట్టించండి. పట్టించినట్లయితే వాళ్ళకి వీలైనంత త్వరగా మాటలు అమ్మవారి దయతో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.